ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ సుమన్ టీవీ రైతులని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందా మభ్యపెట్టిందా రుణమాఫీ రైతు బంధు పేరుతో ఎలక్షన్స్ ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేతులెత్తేసిందా ఇది ఇది నేనడుతున్న మాట కాదు ప్రతిపక్షాలు ప్రతిరోజు మాట్లాడుతున్న మాట ఈ అంశపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ లింగం యాదవ్ గారు నమస్కారం లింగం యాదవ్ గారు రైతుల్ని మీరు పచ్చిగా మోసం చేశారు అంటే చెప్తారు చెప్తారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏదైతే ఆనాడు మేనిఫెస్టోలో పెట్టినో రైతులని ఆదుకుంటామని దానికి అనుగుణ ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్లో మా నాయకుడు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో దానికి అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఏదైతే హామీ ఇచ్చామో దానికి అనుగుణంగానే ఇవాళ దేశ చరిత్రలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకురు ఏక కాలంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలని రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ అనేది ఇవాళ నేను అదే సూటిగా ప్రశ్నిస్తున్నా ఎస్ మీరు అన్నట్టు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే టెక్నికల్ ఇష్యూస్తో కొంతమందికి రైతులకు కాలేదు దానికి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరైతే రైతులకు రుణమాఫీ జరగలేదో వాళ్ళకి ఆల్రెడీ ఇవాళ దానికి ఒక రిడ్రెషల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది తొందరలోనే ఎవరైతే రైతులకు కాని వ్యక్తులకు కూడా అవుతుంది నేను ఒకటే సూటికి ప్రశ్న పదేళ్ళుగా తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ రైతులకు ఏం చేసిందండి మేము వచ్చి తొమ్మిది నెలలలోనే ఇవాళ పద్దెనిమిది పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసామని చెప్తున్నారు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఇంకా లక్షల రూ లక్షలు ఉన్నారు నాలుగు లక్షల యాభై వేల మంది పైన ఉన్నారు ఇంకొంతమంది కూడా రుణమాఫీ కాలేదు అంటున్నారు ఇదంతా తప్పించుకోవడానికి ఏదో టైం బౌండ్ పెట్టి కావాలని మభ్య పెట్టి మాయ చేసి టైం కొనసాగిస్తున్నారు లాగుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు రైతు సభలు పెడుతున్నాయి దీనికి మీ సమాధానం ఏంటి ఎందుకు మౌనంగా ఉంటుంది ప్రభుత్వం విషయంలో ఎక్కడ మౌనం లేదండి నేను అదే చెప్తున్నానండి పదేళ్ళుగా కేసీఆర్ చేసినటువంటి రుణమాఫీని చర్చించండి మీరు ఎంత చేసి పదేళ్ళుగా మేము వచ్చి తొమ్మిది నెలలనే చేసినాం ఏ చిన్న చిన్న సమస్యల ద్వారా ఎక్కడైనా జరగకుంటే జరుగుతుందని చేస్తామని చెప్తున్నాం తొమ్మిది నెలలనే ఇంత చేసిన వ్యక్తులు మేము రైతుల గురించి ఇవాళ వీళ్ళు మాట్లాడుతురు మరి ఆనాడు ఖమ్మంలో రైతులకు బేడీ వేసింది ఎవరండి ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు పోరాడుతుంటే ఆ బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలు సపోర్ట్ చేసింది వీలు కాదండి ఇవాళ రైతు భరోసా ఇచ్చాం మేము ఇవాళ సన్న ఓట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఆనాడు కేసీఆర్ ఏమన్నాడండి దుబ్బాక బై ఎలక్షన్లో సన్న ఓట్లకు బోనస్ ఇస్తాం అన్నాడు ఎక్కడ పోయినాయండి మీరు చెయ్యండి మేము చేస్తున్నాం కదా ప్రజలు రైతుల గురించి బీఆర్ఎస్ బీజేపీ నాయకుల దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన సిచ్యువేషన్ లో కాంగ్రెస్ అనేది ఒక చరిత్ర కూడా తెలుసుకోండి ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీది ఇవాళ వీళ్ళు కొత్తగా మాట్లాడతారండి నేను అదే సూటిగా ప్రశ్నిస్తున్నా బీజేపీ నాయకులు కూడా పదేండుగా మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఏం చేసిన రైతులకు చెప్పావునండి కనీసం ఎంఎస్పిఓ లేకపోతురండి రైతులు స్వేచ్ఛగా మాకు ఇవి ఎంఎస్పిఓ అని నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద కాల్పులు జరిపించిన దుర్మార్గులు బీజేపీ నాయకులు ఈ బీజేపీ నాయకులు ఇచ్చిన నల్ల చట్టాలు సపోజ్ చేసిన వ్యక్తులు దుర్మార్గులు ఈ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లండి దయచేసి మా చిత్తశుద్ధిని ఎవరు చెంకించవలసిన అవసరం లేదండి కానీ రైతు బంధు విషయంలో జాప్యం జరగడం ఆల్రెడీ వానకాలం పంట అయిపోయింది కోతలకు వచ్చింది తెలంగాణ ఉత్తర దక్షిణ తెలంగాణ కోతలు జరుగుతున్నాయి మళ్ళీ యాసింగ్ కూడా వస్తుంది ఇంతవరకు రైతు బంధు రాలేదు ఎప్పుడైతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే రైతు బంధు వేసారో దాన్నే కంటిన్యూ చేసి వదిలేశారు ఇది ఎందుకు ఇంత డిలే జరుగుతుంది కావాలని చేస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవా అసలు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పి రైతుల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ రైతుల గురించి నిరంతరం ఆలోచిస్తున్న ప్రజాప్రభుత్వం ఏదండి డెఫినెట్ నేను ఒకటే చెప్తున్నా ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల ద్వారా తెలంగాణ దాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అప్పు చేసుకున్నది ఆ అప్పులు కట్టుకుంటేనే ఇవాళ రైతులని ఆదుకోవాలి రైతులు ఈ దేశానికి అన్నం పెట్టే రైతులని మన ఈ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత ఎక్కడ కూడా రైతు అధర్యపడొద్దు రైతు నిరాశ చెందొద్దని ఇవాళ ముఖ్యమంత్రి గారు రైతుల గురించి నిరంతరం మీరన్నట్టు చిన్న చిన్న సమస్యలున్నాయి ఎవరైతే రుణమాఫీ కాని కానివెక్తున్నారో రెండు లక్షల పైగా వాళ్ళని కూడా చేస్తాం తొందరలోనే ఏ రైతు కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో నేను మరీ మరీ చెప్తున్నా ఏ రైతు కూడా ఆధార్యూ కాంగ్రెస్ పార్టీ అంటే రైతు అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏదైనా సమస్య ఉన్నా కూడా చెప్పుకో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు కొన్ని సమస్యలు ఉన్నాయి దాన్ని కూడా తొందరలోనే అధిగమిస్తామని ఇవాళ మీరు కదా చేసినటువంటి ఏడు లక్షల కో ఉన్న రాష్ట్రాన్ని ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్ల కుప్పగా మార్చింది మీరు ప్రజాస్వామ్యం అంతా దోచుకున్నది మీరు మీరు రైతుల గురించి మాట్లాడితే ఎట్టండి కానీ అప్పులు అప్పులు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అప్పులు ముంచిపోయింది ఖజానాను ఖాళీ చేసిందని పదే పదే చెప్తూ వస్తున్నారు శ్వేతపత్రం విడుదల చేశారు ఆ అంశాన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అందులో కాంగ్రెస్ పార్టీ వైఫ్ విఫలం అవుతోందని చెప్పొచ్చా లేదు ఎక్కడ వెళ్ళలేదు ఏం లేదు డెఫినెట్గా అదే చెప్తున్నాం మేము ఇవాళ మంత్రి గారు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది ఇవన్నీ నేను ఏదంటే ఏదైనా కూడా చట్ట ప్రకారం న్యాయ ప్రకారం అయితే నేను అదే చెప్తున్నాను ఇవేళ కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని నమ్మే పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ దాని ప్రకారం ముందుకెళ్తాం తప్ప ఇవాళ వాళ్ళు కేసీఆర్ గతంలో చేసినట్టు ఇవాళ కేంద్రంలో బిజెపి చేసినట్టు నీకు నచ్చని పార్టీ నీకు నచ్చని పార్టీలని అనేది ఈ పార్టీలో జరగదు ఎంక్వైరీ జరుగుతుంది ఇవాళ దాని ప్రకారమే ముందుకెళ్తా తొందరలోనే అంతే తప్ప ఇవాళ మీకు నచ్చలేదు కాబట్టి అరెస్ట్ చేయడం అని కొంతమంది మాట్లాడుతున్నారు అది భావ్యం కాదు అయితే నేను మరీ మరీ చెప్తున్నా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో రైతులు ఎవ్వరు కూడా అధర్యపడొద్దు ఈ ప్రభుత్వం రైతుల కోసం ఏమి చేయడానికైనా కూడా సిద్ధంగా ఉంది డెఫినెట్ కూడా మేము ఏదైతే హామీ ఇచ్చామో ఇవాళ దాంట్లో కూడా ఇవాళ రూపాయల అన్నాం ఇవాళ ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రధాన ప్రాధాన్యత రైతులు రైతులు ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం మీరు చూడండి కంపేర్ చేయండి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా తొమ్మిది నెలల మా పాలనకు రైతులు ఏ విధంగా పదేళ్ళ బీఆర్ఎస్ పాలనకు రైతులు ఎన్ని కష్టాలు నష్టాలు పడిలని చూడండి నేను గతంలో మార్కెట్లో మనందరూ తెలుసండి రైతులు ఒడ్లు అమ్ముతుంటే తరువు పేరు మీద ఎంత ధాన్యాన్ని దోసుకునేదండి ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం అధికారులని దగ్గరుండి ముఖ్యమంత్రి మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడద్దు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా దాన్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇవాళ తరువు పేరు మీద ఆ గతంలో జరిగినట్టు ఇవాళ జరుగుతలేదే ఇవాళ మార్కెట్లు ఇవాళ దాపు ఏడు వేల పై పైగా కేంద్రాలను ఏర్పాటు చేసినాం అంటే ఏ రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు అనేదే ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం మీరు చెయ్యండి మేము చేస్తున్నందుకు దయచేసి మీరు ఒక ప్రాంతీయ పార్టీగా ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఒక కనీసం ఈ ప్రభుత్వం చేసిన మంచి పనిని కనీసం మెచ్చుకోకపోయినా పర్లేదు కనీసం చేస్తున్న పనినన్నా మీరు వెల్కమ్ చేయండి మీరు ఏనాడైనా చేసి రండి కేసీఆర్ ఏనాడైనా రైతులను పట్టి పట్టించకుండా చెప్పవనండి రైతుల గురించి చే వాళ్ళు అందుకే దయచేసి ఇట్లాంటి కల్లిబోలి మాటలు చెప్తే ఎందుకు మీరు మీకు రైతులకు మీరు ఇంత మేలు చేస్తున్నప్పుడు ఎందుకు ప్రతిపక్షాలు ప్రజల్లోకి రైతుల్లోకి వెళ్తున్నాయి రైతు సభలు పెడుతున్నాయి ఎందుకు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవ ఎగవేతల రేవంత్ రెడ్డి అంటున్నాయి ఎందుకు రైతు బంధు రాదు రాబందులు వస్తాయని చెప్పి ఎందుకు వీళ్ళకి విమర్శలు చేసిన అవసరం పడుతుంది ఒకటైతే సుస్పష్టం అండి కేసీఆర్ ఆయన కేటీఆర్ కాళ్ళకు ఉన్నటువంటి మీడియా ఛానల్ ద్వారా వాళ్ళకి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సంస్థల ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ ఎందుకంటే కేసీఆర్ మాట్లాడే భాషను ఎవరు నమ్ముతారండి తెలంగాణలో కేటీఆర్ మాట్లాడి ఏం మాట్లాడుతున్నా ప్రస్ట్ అధికారం పోయిందని ప్రస్టేషన్లో ఏది పడుతుందే మాట్లాడుతున్నారు నేను అదే చెప్తున్నా రైతులకు పదేళ్ళల్లో ఏనాడైనా కేటీఆర్ రైతు పొలాలకు కానీ కళ్ళాలకు పోయిన దాఖలాలు ఒక్కటి చూపెట్టండి దమ్ముంటే పదేళ్లుగా మీరు మీరు చేసినట్టు చూపెట్టండి ఇవాళ మీకు రైతులు గుర్తొచ్చిరండి అంటే నీకు అధికారం లేకపోతే ఇవాళ రైతులు గుర్తొచ్చినా దయచేసి రైతుల పేరు మీద డ్రామాలు ఆడకు నీకు దమ్ముంటే రాజకీయాలు చేయి ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు చేయి అంతే తప్ప రైతుల పేరు మీద దయచేసి రాజకీయాలు చేయకండి మీకు చేతనైతే సలహాలు సూచనలు ఇవ్వండి ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది మీరు గతంలో ఏనాడ ఆ విధంగా చేయలేదే ప్రతిపక్ష నాయకులను పిలిచి కనీసం వాళ్ళని మాట్లాడే అవకాశం ఏలే ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు మీరు అసెంబ్లీకి రండి చేతనైతే సలహాలు సూచనలు ఇవ్వండి సిద్ధ వినడానికి సిద్ధం ఉంది ప్రభుత్వం లింగం గారు యాసింగి అంటే వచ్చే యాసింగ్ పంట అంటే ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో మళ్ళీ నాట్లు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది యాసింగ్ కల్లా రైతు బంధు వచ్చే అవకాశం ఉందా రైతు భరోసా డెఫినెట్గా అండి డెఫినెట్ కూడా తొందరలోనే ఇవాళ ముఖ్యమంత్రి అదే చెప్తున్నారు ముఖ్యమంత్రి మంత్రులు చాలా కమిటెడ్గా ఉన్నారు ఎందుకంటే రైతులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావాలనుకుంటున్నారు రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తారు ఎందుకు గతంలో రైతు బంధు అలవాటు ఉంది వాళ్ళకి ఈసారి వాళ్ళకి భరోసా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా డెఫినెట్గా ఇస్తామండి ఆ విషయం రైతుల విషయంలో ఈ ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు దయచేసి ఈ ప్రతిపక్ష పార్టీలు మాయా మాటలు నమ్మొద్దు ఎందుకంటే రైతులను ఇవాళ కన్ఫ్యూజ్ చేస్తున్నారు వీళ్ళు దయచేసి రైతుల పేరు మీద మీరు రాజకీయ డ్రామాలు బంద్ చేయండి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైతులు ఎక్కడ కూడా మీ టీవీ సుమన్ టీవీ ద్వారా ఛానల్ ద్వారా కూడా నేను మళ్ళొకసారి చెప్తున్నాండి రైతులు ఎక్కడ కూడా దయచేసి బీఆర్ఎస్ బీజేపీ పాడుతున్న నాటకాలలో మీరు మీరు భాగం కాకండి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది తొందరలోనే ఏ సమస్యన్నా కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది తొందరలోనే ఎవరికైతే రుణమాఫీ కూడా జరగలేదో వాళ్ళందరూ కూడా తొందరలోనే రుణమాఫీ కూడా జరుగుతుంది దయచేసి వీళ్ళ మాటలు మాట్లాడ వీళ్ళు ఏదైతే బూటకు ఇవ్వాలా వాళ్ళకు గుర్తు ఆ డ్రామాలలో మీరు బాగా పంచుకోవద్దని మళ్ళీ ఒకసారి మీ టీవీ ఛానల్ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్